సత్య మీకు పర్సనల్ గా చాలా బాగా తెలుసు. బయట బిహేవియర్ లోపల బిహేవియర్ ఒకేలా ఉందా? రియాలిటీ షో అంటే రియల్ గా ఉండడం. తన బయట ఎలా ఉంటుందో రియల్ గా లోపల కూడా అలా. అన్ని ట్రూ ఫీలింగ్స్ ఏనా? మావాడికంత మీ ఓడేంటండి? సత్యగాడు సత్యగాడు అంటుంటాను. ఓకే, శ్రీ సత్య సత్యగాడా? తన ఫ్రెండ్షిప్ ఎలా అనిపిస్తుంది? ఎవరినన్నా కలవగానే వెంటనే అల్లుకుపోయి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు మాట్లాడే రకం కాదు. మీ సత్యగాడు కన్నింగ్ అని హౌస్ మేట్స్ అంటున్నారు. ఏంటి అలా నవ్వేశారు? కాదు, తను కన్నింగ్ అంటుంటే నిజంగా నవ్వొస్తున్నాను. కీర్తితో గొడవ అయినప్పుడు మాత్రం తన బాడీ లాంగ్వేజ్ ఇమిటేట్ చేస్తుంది కాసేపు. కామెడీ అండి, కంటెంట్ అండి. అమ్మ బాబోయ్, కంటెంట్ కోసం ఇలా కూడా చేస్తారండి? అన్ని నెగిటివ్ యాంగిల్ ఎందుకు చూడడం? స్టార్టింగ్ లో తను నాకు టచ్ చేస్తే నచ్చదు, క్లోజ్ గా ఉంటే నచ్చదు అని చెప్పి స్టార్టింగ్ లో ఉంది. అందరూ డే వన్ నుంచి హే దాదా అని రాసుకుపోసి తిరుగుతారా? అర్జున్ కళ్యాణ్ తను బయటే ఫ్రెండ్స్ కదా. అర్జున్ కళ్యాణ్ ఇంటెన్షన్స్ అందరికి తెలుసు. స్నేక్స్ అండ్ లాడర్ టాస్క్ లో శ్రీహాన్ వేరే టీమ్ లో ఉన్నా సరే తిను వెళ్ళి సపోర్ట్ చేసింది. ఫ్రెండ్షిప్ అండి. ఎలా అండి? వాళ్ళు ఆడట్లేదండి గేమ్, మీరు ఆడుతున్నారండి గేమ్ ఇక్కడ. లేదండి. మరి రేవంత్ గేమ్ ఎలా అనిపిస్తుంది? రేవంత్ నాకు ఇంకా చిన్నపిల్లలాగా చూస్తుంది. రేవంత్ చిన్నపిల్లోడా? అమ్మో, ఆయన అగ్రెసివ్నెస్ చూస్తుంటే అసలు చిన్నపిల్లోడా అనిపిస్తున్నాడండి. చిన్నపిల్లలకి అగ్రెషన్ ఉండదని ఎవరన్నారండి? ఆవేశం మాటకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంత ఎఫెక్ట్ అవుతున్నట్టు అనిపించట్లేదు, ఎందుకంటే ఆడియన్స్ కూడా మనిషే కాబట్టి అలాగే చూస్తారు. ఇనయ గేమ్ ఎలా అనిపిస్తుంది? AK-47 అలా పెట్టుకు తిరుగుతూ ఉంటుంది. ఏమన్నా ఏమన్నా అంటే దద్దు ఏ చేయడం.